ఇప్పుడు జామలో వచ్చే రెండు ముఖ్యమైన తెగుళ్ళను గురించి చెప్పుకుందాం. మొట్టమొదటిది ఎండు తెగులు, విల్ట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇది ఫ్యూజేరియం మైక్రోఫామినా ఫ్యాసియోలినా లేదా సెఫలోస్పోరియా అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఎండు తెగులకు కారణం నిజంగా ప్రస్ఫుటంగా మనకి తెలియదు, కానీ తెగులు ఆశించిన ప్రాంతాల్లో ప్రదేశాన్ని బట్టి 20% నుంచి 100% మొక్కలు కూడా చనిపోయే అవకాశం ఉంది. హెక్టార్కు 10 టన్నుల వరకు కూడా దిగుబడి తగ్గిపోతుంది. ఈ తెగులు మొక్కలకు ఏ దశలోనైనా ఆశించవచ్చు. మొదటగా కొమ్మల కింది భాగం, కొమ్మల పైనుంచి కిందకి ఎండుతాయన్నమాట. క్రమేపీ తెగులు లక్షణాలు ఇతర కొమ్మలపైన కూడా కనిపిస్తాయి. వర్షాకాలంలో ఇలాంటి కొమ్మలు ఆకులు రాల్చడం వల్ల మొక్కలు మోడు బారిపోయినట్లుగా కనిపిస్తాయి. అంతేకాకుండా కొమ్మల చివరల్లో ఉండే ఆకులు పసుపు రంగుకు మారిపోయి గోధుమ రంగులో ఉండి బెరడు రెమ్మలు చీలి కనిపిస్తాయి. కాండం పైన గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. ఈ తెగులు భూమి నుండి ఆశిస్తుంది. వర్షాకాలంలో అయినట్లయితే ఆగస్టు మాసంలో ఎక్కువగా ఉండి సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో తీవ్రతరంగా మారుతుంది. చవుడు నేలలు ఈ తెగులు వ్యాపించడానికి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇక దీన్ని నివారణ విషయం చూసుకుంటే తెగులు తీవ్రత తగ్గించడానికి ప్రతి మొక్కకు 1 కేజీ సున్నం చొప్పున వేసుకోవాలి, సున్నం వేసుకోవాలన్నమాట. తర్వాత పచ్చిరొట్ట అలాగే బాగా చివికిన పశువుల ఎరువుల్ని మనం ఎరువుగా వాడుకోవాలి. మొక్కకు మొదలలో కార్బండజం 1 గ్రాము 1 లీటర్ కలిపి 4 సార్లు పోస్తూ ఉండాలి. 10 రోజుల వ్యవధిలో పోస్తూ ఉండాలి. మొక్కలకు సిఫార్సు చేసిన విధంగా మాత్రమే ఎరువులను వాడాలి. తీగుళ్ళను తట్టుకునే రకాలైన బనారసి, నాసిక్, తెల్లజామ, సుప్రీము మొదలగు రకాలని ఎంచుకోవటం మంచిది. అలాగే చైనీస్ గోవా కూడా వేసుకోవచ్చు. ఇక తర్వాత ముఖ్యమైన తెగులు దీంట్లో చెప్పుకోదగింది గజ్జి తెగులు. దీని వ్యాధికారం కారకం ఒక బ్యాక్టీరియా జాంథోమోనాస్ స్పీషీస్ పెస్టలోషియా సీడి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే పచ్చికాయ పైన కనబడే తెగులు ఇది. దీనివల్ల కాయ ధర పడిపోతుంది అనమాట. పచ్చి కాయల మీద మచ్చలు ఏర్పడతాయి. కాయలపైన తుప్పు రంగులో గోధుమ రంగులో వలయాకార మచ్చలు కనిపిస్తాయి. తర్వాత ఈ మచ్చలు కాయ పగలటం వల్ల కాయ మధ్యలో కుళ్ళి అంచులు ఎత్తుగా కనిపిస్తాయి. అటువంటి కాయలు సరిగ్గా పెరక్క గట్టిగా ఉండిపోయి రాలిపోవడం కూడా జరుగుతుంది. మరి దీని నివారణ ఎలాగో చూసుకుంటే తెగులు వ్యాప్తి అరికట్టడానికి 1% బోర్డో మిక్చర్ని లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటికి కలిపి 3-4 సార్లు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకుంటే కొంతవరకు దీని నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుంది.